క్రికెట్ మ్యాచ్లో సిక్స్లు కొడితే అభిమానుల కేరింతలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బౌండరీ లేని మ్యాచ్లు అయితే మరీ బోరింగ్గా ఉంటాయి. ఇంకా ఈ T20 ఫార్మాట్ వచ్చాక T20 యుగంలో క్రికెట్ మ్యాచ్ అంటేనే ఫోర్లు సిక్సర్లు, అందుకనే హిట్టర్లు పోటీపడి మరీ బంతిని స్టాండ్స్లోకి పంపుతుంటారు. ఎక్కడైనా సిక్సర్ కొడితే 6 పరుగులు ఇస్తారు, కానీ అక్కడ మాత్రం అవుట్. అవును, అక్కడ సిక్సర్లు కొట్టడం నిషేధం. చిన్నప్పుడు ఊర్లలో క్రికెట్ ఆడుతున్నప్పుడు వింత వింత నియమాలు పెట్టుకొని సరదాగా ఆట కొనసాగిస్తుంటాం, మనకు తెలిసిందే. ఇందులో ఆ గోడకు తాకితే అవుట్, ఆఫ్ సైడ్ కొట్టకూడదు, గోడ అవతల పడితే అవుట్, అలా రకరకాల కండిషన్స్ పెట్టుకొని ఆడుకుంటాం. అయితే ఇది సరదాగా గ్రామాల్లో లేదా గల్లీలో ఆడుకున్నంతసేపు పర్వాలేదు. ఒకవేళ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలంటే మాత్రం ఇంటర్నేషనల్ క్రికెట్ రూల్స్ ఎలా ఉంటాయో అందరూ అవే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. క్లబ్ క్రికెట్ నుండి ఇంటర్నేషనల్ మ్యాచెస్ వరకు అవే రూల్స్ ఉంటాయి. కానీ ఒక దేశంలో ప్రొఫెషనల్ క్రికెట్ టోర్నీలో వింత నిబంధన పెట్టారు, అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. T20 యుగంలో క్రికెట్ మ్యాచ్ అంటేనే ఫోర్లు సిక్సర్లు, అందుకనే హిట్టర్లు పోటీపడి మరీ బంతిని స్టాండ్స్లోకి పంపుతుంటారు. ఎక్కడైనా సిక్సర్ కొడితే 6 పరుగులు ఇస్తారు, కానీ అక్కడ మాత్రం అవుట్. అవును, అక్కడ సిక్సర్లు కొట్టడం నిషేధం. పొరపాటున ఎవరైనా బంతిని బౌండరీ లైన్ అవతల పడేశారనుకోండి, అవుట్గా ప్రకటిస్తారు. అంతేకాదు, చట్టపరంగా కేసులు కూడా ఎదుర్కోవాల్సిందే. చదవడానికి వినడానికి విడ్డూరంగా అనిపించే ఈ నియమం ఎక్కడ ఉందో తెలుసా? క్రికెట్కి పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్లో. అదేంటి, ఇంగ్లాండ్లో క్రికెటర్లు సిక్సర్లు బాదడంపై నిషేధం ఉందా అని షాక్ అవుతున్నారా? అయితే ఇది వినండి. ఇంగ్లాండ్లోని వెస్ట్ ససెక్స్లో సౌత్విక్ సొరేహం అనే క్రికెట్ క్లబ్ ఉంది. ఆ క్లబ్ చుట్టూరా ఇండ్లు, పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి. ఆ క్లబ్లో క్రికెట్ మ్యాచ్ల సమయంలో ఆటగాళ్లు భారీ సిక్సర్లు బాదిన ప్రతిసారి సమీపంలోని ఎవరో ఒకరి ఇంటి పైభాగం, టెర్రస్, బాల్కనీలోని వస్తువులు, ఇతర సామాగ్రి ధ్వంసమయ్యేవి. అప్పుడప్పుడు స్థానికులకు కూడా బంతి తగిలి చిన్న చిన్న గాయాలయ్యేవి. దాంతో అక్కడి జనమంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. ఇకపై సౌత్విక్ సొరేహం క్లబ్లో ఎవరైనా సిక్సర్లు కొడితే లీగల్ కేసు పెడతామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. దాంతో అప్పటి నుంచి ఎందుకొచ్చిన తలనొప్పిరా బాబు అని క్లబ్ మేనేజ్మెంట్ సిక్సర్లపై నిషేధం విధించింది. అంతేకాదండో, పొరపాటున సిక్సర్ బాదిన వాళ్లను అవుట్గా ప్రకటిస్తున్నారు. బౌలర్ను ధీటుగా ఎదుర్కొంటూ సిక్సర్ కొడితే వచ్చే కిక్ మిస్ అవుతుంది అంటూ అక్కడి యువ క్రికెటర్లు నిట్టూరిస్తున్నారు. మరోవైపు స్థానికులు ఏదైతేనే మా ఆస్తులు ప్రాణాలకు ఏ ప్రమాదం జరగట్లేదు అని నింపాదిగా ఉంటున్నారు. చూసారుగా అక్కడ క్రికెట్ రూల్ ఎలా ఉందో. అయితే దీనిపై ప్లేయర్స్ ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తున్నారు. ప్రొఫెషనల్ క్రికెట్లో ఇలాంటి నిర్ణయాలతో ఆటలో మెరుగుదల తగ్గే అవకాశం ఉంటుంది. చూసారుగా అక్కడ క్రికెట్ రూల్ ఎలా ఉందో. అయితే దీనిపై ప్లేయర్స్ ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తున్నారు. ప్రొఫెషనల్ క్రికెట్లో ఇలాంటి నిర్ణయాలతో ఆటలో మెరుగుదల తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే హార్డ్ హిట్టర్స్ ఆట స్వరూపమే మార్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.